హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిసిపి యొక్క ఆరవ ప్లేనరీకి ముందు రహస్యమైన హై ఇంటెన్సిటీ పేలుళ్ళు చైనాను కదిలించాయి మరియు రాష్ట్ర మీడియా దానిని కవర్ చేయడంలో బిజీగా ఉంది ఖాళీ కడుపులతో స్తంభింపజేసే శక్తి లేని ఇళ్లతో చైనా కమ్యూనిస్టు పార్టీ అణచివేత పాలనను చైనీస్ ప్రజలు తగినంతగా అనుభవిస్తున్నట్లుగా కనిపిస్తోంది మరియు ఫలితంగా ఘోరమైన బాంబు పేలుళ్ళు మరియు పేలుళ్లు మొత్తం చైనా ప్రధాన భూభాగాన్ని ఆక్రమించాయి నవంబర్ ఎనిమిది నుండి బీజింగ్లో ప్రారంభం కానున్న సిసిపి ఆరవ ప్లేనరీ సెషన్కు ముందు ఇరవై ఒకటి నుండి కేవలం ఒక వారంలో పది పేలుడు ప్రమాదాలు చైనాను కుదిపేసినట్లుగా మీడియా నివేదికలు సూచిస్తున్నాయి ఈ అధిక తీవ్రత బాంబు పేలులు అనేకమంది మరణాలు మరియు గాయాలకు కారణమయ్యాయి ఇవి కేవలం యాదృచ్ఛికమా లేదా ఇవి సీసీపీ ఉన్నత స్థాయిలోని గందరగోళ స్థాయిని ప్రతిబింబిస్తాయా అనే తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది గత వారం రోజులుగా చైనాను కుదిపేస్తున్న పేలుళ్లు కాలక్రమంలో మొదటి పేలుడు అక్టోబర్ ఇరవై ఒకటిన నివేదించబడింది లియోనింగ్ ప్రావిన్స్లోని షెన్యాంగ్ సిటీకి చెందినటువంటి హేపింగ్ జిల్లా కమిటీ ప్రచార విభాగం ఒక హోటల్లో భారీ బాంబు పేలుడు సంభవించింది ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మొత్తం నలభై ఏడు మంది గాయపడినట్టుగా నోటీసులు జారీ చేసింది అక్టోబర్ ఇరవై రెండున ఎగ్నెర్ మంగోలియాలోని ఆల్కాలిక్ హైటెక్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జోన్లో మరో దాహక పేరుడు సంభవించింది నివేదిక ప్రకారం ఒక రసాయన కర్మాగారం అర్ధరాత్రి పేలింది కనీసం నలుగురు మరణించారు మరియు ముగ్గురు గాయపడ్డారు అక్టోబర్ ఇరవై నాలుగున రెండు పేలుళ్లు సిసిపి నియంత్రణలో ఉన్న దేశాన్ని కుదిపేశాయి ఒకటి వాఫాంగ్ సిటీలో మరియు మరొకటి నాన్సింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ క్యాంపస్లోని ప్రయోగశాలలో జరిగింది రెండు పేలుళ్లలో నలుగురు మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు అన్నింటిలో మొదటిది ఈ సంఘటనలో మరణించిన వారి వాస్తవ సంఖ్యకు సంబంధించిన వివరాలు చాలా అస్పష్టంగా ఉన్నాయి అనేక పేలుళ్ల కేసులో మరణాలు గణాంకాలు నివేదించడానికి రాష్ట్ర మీడియా దూరంగా ఉంది మీడియా కవరేజ్కు సంబంధించిన ఇతర సందేహాస్పద వాస్తవం ఏమిటంటే ప్రతి పేలుడు గ్యాస్ పైప్ లైన్లు మరియు గ్యాస్ ట్యాంకుల లీకేజ్ పై నిందిస్తుంది అలాగే చైనా కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిదవ సెంట్రల్ కమిటీ ఆరవ ప్లేనరీ సమావేశం ముందు ఈ అధిక తీవ్రత మరియు అసాధారణంగా పెద్ద పేరుళ్లు జరిగాయి అందువల్ల ఈ పేరుళ్లకు కొన్ని రాజకీయ ఆశయాలతో సిసిపి వ్యతిరేక వర్గానికి సంబంధం ఉండే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి